Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ ఇంటి వద్ద రెక్కి ఆరోపణ వెనుక ఇంత కథ ఉందా? రాజకీయాల్లో ఈ చిన్న అవకాశం దొరికినా మాక్సిమం ఉపయోగించుకోవాలని చూసేవాళ్ళు చాలామందే ఉంటారు. అయితే ఒక్కోసారి అలాంటి ప్రయత్నాలు బూమరాంగ్ కూడా అవుతుంటాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన రెక్కీ ఘటన ఇలాంటిదే అనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతున్నట్లు 3 రోజులుగా గోలగోల అయిపోతుంది. దీనికి ఆధారం ఏమిటంటే, పవన్ ఇంటి ముందు 3 యువకులు అనుమానాస్పదంగా కనిపించడమే కాకుండా గొడవ కూడా పెట్టుకున్నారట. ఈ గోలను మొదట జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మొదలుపెట్టారు. ఆయన ఆరోపణలను జగన్మోహన్ రెడ్డి మీదే ఎక్కువ పెట్టారు. దాని వెంటనే చంద్రబాబు నాయుడు, సోము వీర్రాజు, ఎల్లో మీడియా అందిపుచ్చుకున్నాయి. హత్య చేయడం కోసమే పవన్ ఇంటి ముందు రెక్కీ జరిగిందని నిర్ధారణ చేసి జగన్పై బురద చల్లేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే, పవన్ ఇంటి దగ్గరలోనే ఉన్న పబ్బులో మందు తాగేసి 3 యువకులు కారును పవన్ ఇంటి ముందు ఆపేశారు. కారును తీయమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినప్పుడు మాట పెరిగి గొడవ అయ్యింది. దాన్నే పవన్ ఇంటి ముందు రెక్కీ అంటూ కంపు చేశారు. పవన్ ఇంటి ముందు ఆపిన కారు రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డిదంటూ ఎల్లో మీడియా తన ఛానళ్లలో ప్రసారం చేశాయట. దాంతో సదరు చైర్మన్ ఎల్లో మీడియాపై మండిపోతున్నారు. యువకులు వాడిన కారు గుజరాత్ రిజిస్ట్రేషన్ కనబడుతోంది. చైర్మన్ కారేమో ఇంట్లోనే ఉంది. అంటే యువకుల కారుకు చైర్మన్ కారు నెంబర్ ప్లేటును మార్ఫింగ్ చేసి ఎల్లో మీడియా ప్రసారం చేశాయన్నదే ఆరోపణ. తీరా చూస్తే న్యూసెన్స్ గొడవను రెక్కీగా మార్చేశారని పోలీసుల దర్యాప్తులో తేలిపోయింది. ఇదంతా చూసిన తర్వాత రెడ్డి, కాపు సామాజిక వర్గాల మధ్య వివాదాన్ని రేకెత్తించేందుకు కుట్రేమన్నా జరుగుతోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కమ్మ, కాపు, రెడ్డి కార్పొరేషన్ల చైర్మన్లను అడప శేషు, తుమ్మల చంద్రశేఖర్, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రెడ్లు, కాపులు మధ్య గొడవలు పట్టడానికి చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా కుట్రలు చేస్తున్నట్లు మండిపోయారు. ఈ గొడవంతా రాజమండ్రిలో వైసీపీలోని కాపు ప్రజాప్రతినిధుల మీటింగ్ తర్వాతే మొదలయ్యింది. వీళ్ల ఆరోపణలపై లోతుగా ఆలోచించాల్సిందే.